వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పేరు వినగానే రైతన్నల మొహంలో చిరునవ్వు వికసిస్తుంది. తెలుగింటి ఆడపడుచులకు ధైర్యం పుట్టుకొస్తోంది. శత్రువుల స్థావరాలలో వణుకు మొదలవుతుంది. తన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తన ఇంటి పెద్ద అనే భావన కలుగుతుంది. అటువంటి మహానేత భౌతికంగా మనకు దూరమైన ప్రతి పేదవాడి చిరునవ్వులోనూ, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు సాధించిన విజయంలోనూ, పావలా వడ్డీ రుణాల ద్వారా మహిళలకు తాను నింపిన ధైర్యంలోనూ, ఆరోగ్యశ్రీ ద్వారా తాను బ్రతికించిన ప్రతి గుండె చప్పుడులోనూ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడు. జోహార్ రాజన్న, జోహార్. మరుగైనా వరాజన్నా, కను మరుగైనా వరాజన్నా, మా ఇంటి దేవుడవే, మా కంటి వెలుగువే, ఒరిగినా వరాజన్నా, ఒరిగినా అద్దుమానం అడవిలోన ఎలగాని ఎలకాడా, పైన పోయే పచ్చులారా ఎడమ్మా మన రాజన్న, దగ్గరలోనే ఉన్నాం మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాకు ఆయన చనిపోవాలి, ఆయన మా గుండెల్లో ఉన్నాడు. మాట తప్పని రాజన్న, మొడమ తిప్పని మనిషివయ్యా, మరువ చాలము నీ రూపము, నీకు సాటి ఎవరయ్యా, మా గుండెల్లో గుడిసెల్లో కొలువుంటా. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం టీవీలు కత్తుక్కుపోయి ఉన్నారు. ప్రతివాడు ఒకటే కోరుకున్నాడు, ఎక్కడో చోట రాజశేఖర రెడ్డి బతుకుండాలని. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే రాష్ట్రం అంతా ఏడ్చింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష, మంచి పని వెళ్ళేసిన మంచి అధ్యక్ష, 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో
అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. ముజే ఏక్ షఖ్స్ జరూర్ యాద్ ఆతే హై ఔర్ వో హై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాహబ్. ఇస్ వజహ సే యాద్ ఆతే హై కి ఉన్హోనే ముస్లిమానో కో రిజర్వేషన్ దియా థా. ఇస్ వజహ సే యాద్ ఆతే హై కి ఉన్కి వజహ సే హమారే ముస్లిం బచ్చో కో స్కాలర్షిప్స్ మిలే, ఉన్కి వజహ సే ఫీస్ రీయింబర్స్మెంట్ మిలా. హమ్ యాద్ కర్తే హై తో హమ్ చాహతే అపరబాగ్ని తాడు పాపం చచ్చిపోయిండు, దాన్ని డిజైన్ చేసిన ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి పాపం ఇవాళ మన మధ్యన లేడు. ఆయన కుయ్యి 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 అని 108 ఎప్పుడైతే పెట్టిండో అది పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఉపయోగపడ్డది. ఇల్లు లేనోడి అందరికీ స్కై ఇస్ ది లిమిట్ అని చెప్పి ఇండ్లు ఇచ్చిన ఘనత ఆయనది. అప్పుడు మనం రైతులకు రుణమాఫీ చేసింది కూడా ఆ సందర్భంలోనే. స్పీకర్ అంటే ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. నేను కాదంటే కాకుండా పోతాదండి. డెఫినెట్ గా స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన జలజ్ఞ మూలు పెట్టినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాడిని కూడా. అయ్యా ఎందుకంటే అప్పుడే కొత్త సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ వెళ్ళేవాడిని. మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, ఏమి లేకుండా మీరు 84 ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. వాళ్ళు పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఇనిషియల్ సైట్ క్లియరెన్స్ కూడా లేదు, ఏది మన ఎన్వైరన్మెంట్ లేదు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు కడుతున్నారు ఎట్లాదండి అంటే ఆయన అన్నాడు, తెలుసండి ఈ ప్రాజెక్టులు నా టైంలో పూర్తిగా ఆయనకు ముందే చేసే తను ఉంటాడు ఉండదేమో అని. కానీ ఈవేళ నేను మొదలు పెడితే ఎన్నడో పూర్తవుతాయి. మరి ఆయన అనుకున్నట్టుగానే పోలవరం పూర్తయిందా లేదా? పోవటం అంటే దాదాపు పూర్తి పోలీస్ చిత్ర పూర్తయింది కదా. దండాలయ్యా దండాలయ్యా మా రాజైనూ